హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు V20 టీవీ నేను మీ బంగారాజు సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ చూస్తున్నారు కదా అండ్ సో కార్తిక్ రెడ్డి అన్న అండ్ ఫోక్ సాంగ్లో అంటే ఫోక్ ఇండస్ట్రీలో మంచి డ్యాన్సరు సో మస్తు పేరు ఉంది అన్నకి అండ్ ఆయనే ఆ సాంగ్లో కనబడితే చాలు ఖచ్చితంగా ఆ సాంగ్ ఫుల్ వైరల్ అయిపోతుంది సో పెట్టిన 2-3 గంటలకి 100,000 వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి నేను మస్తు చూసిన అట్లా అండ్ బుచ్చర్ సాంగ్ కూడా ఈ మధ్యలో బస్ చేస్తున్నాడు అండ్ రీసెంట్గా రంగు సీతన్ అని చెప్పేసి ఆ సాంగ్ బాగా అంటే వైరల్ అవుతుంది పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 3 సో ఇంకా పార్ట్ 4 ఇప్పుడు అప్కమింగ్ ఉంది సో అండ్ దాని గురించి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం తోటి ఆయన హాయ్ 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 ఎట్లున్నావు అన్న బాగున్నావు నేను కిర్రాకున్నాను ఏదో మీ అందరి దయ వల్ల నేను కూడా మీ అందరి దయ వల్ల చాలా బాగున్నా ఆఫ్టర్ లాంగ్ టైం కదా కలిసి సో ఆఫ్ కోర్స్ అంటే ఒక 1.5 ఇయర్ అవుతుంది మనం కలిసి అవును 1.5 ఇయర్ అవుతుంది సో అంటే మాదయం లేదన్న సో మిమ్మల్ని అంటే ప్రేమించే ఆడియన్స్ సో వాళ్ళ ఆశ్రమం మీ ఉంది కాబట్టి మీరు ఇంకా మంచి మంచి సాంగ్స్ చేసుకుంటూ పోతున్నారు సో ఎట్లా అనిపిస్తున్నాను వాళ్ళ అంటే రెస్పాన్స్ చూస్తున్న కొద్దీ చాలా బాగుంది ప్రతి సాంగ్ ఐ మీన్ చేసిన ప్రతి సాంగ్ చాలా బాగా ఆదరిస్తున్నారు నేను చేసిన ప్రతి సాంగ్ ని సో చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇంకోటి అన్న అండ్ సో రంగసీతం పాట అయితే దాని గురించి స్పెషల్ చెప్పుకోవాలి అండ్ సో అదొక సిరిసిలాగా వస్తుంది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా అయిపోయింది సో ఇప్పుడు పార్ట్ 3 వరకు అయిపోయింది సో పార్ట్ 4 కమింగ్ ఉంది అండ్ సో ఫస్ట్ రిలీజ్ అయిపోయింది పార్ట్ 4 కూడా అయింది బట్ సేమ్ ఛానల్ లో రిలీజ్ అవ్వలేదు మానర్ మ్యూజిక్ లో రిలీజ్ అయింది ఓకే సారీ నేను చూడలేదు ఇంకా అంటే కొన్ని నాకు కొద్దిగా చూడలేదు సో టైం కూడా అందుకని చూడలేదేమో అంటే లేదు అంటే ఇంకా ఆ పాట టోన్ బాగుంది సో అంటే మీరు చేసినప్పుడు చూసినాము ఎందుకంటే మనకు ఇప్పుడు క్లైమాక్స్ చూడకపోతే తలకే ఖరాబ్ అయిపోతుంది ఖచ్చితంగా చూడాలి అది సో ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఆ రంగసీతం అనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది ఫస్ట్ అట్లా చేయాలి థాట్ వరకు వచ్చింది అంతా ఎట్లా యాక్చువల్లీ రంగసీతమ్మ పార్ట్ 1 వచ్చేసి వేరే వాళ్ళతో షూట్ చేశారు సో అక్కడ కొంచెం ఆర్టిస్టుల వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి దాని తర్వాత రీషూట్ నాతోటి లాస్యతో చేశారు సో అట్లా అయిందనమాట పరశురామ్ అన్న ఈ సాంగ్ ఇచ్చింది వచ్చేసి స్వామి అఫీషియల్ స్వామి అనమాట స్వామి సింగర్ మీకు ఈ సాంగ్ ఉంది అల్లల్లానే రెడీ జ మేదారి కోయిలో ఓ అల్లానే రెడీ జ మేదారి కోయిలో చంద్రవంక మోముదాన ఆ సాంగ్ పాడిన సింగర్ ఈ రంగు సీతమ్మ అనే ఒక వర్డ్ పరశురామనకి ఇస్తే ఆ రంగు సీతమ్మని 3 పార్ట్స్గా 4 పార్ట్స్గా తీశాడు అనమాట సో అక్కడి నుంచి స్వామి సింగర్ నుంచి స్టార్ట్ అయింది రంగు సీతమ్మ అనే వర్డ్ అంటే ముందే అనుకున్నారన్న అంటే ఇది సాంగ్ ఇట్లా పార్ట్ 1, పార్ట్ 2 ఒక సినిమా టైప్ అనుకోలేదు యాక్చువల్లీ ఈ రంగు సీతమ్మ పార్ట్ 1 మెల్లగా పోతున్న టైంలోనే పార్ట్2 తీశారు ఇంకా పార్ట్2 ఎందుకు వదలడము అని పార్ట్2 బాగా హిట్ అయింది అనేసి పార్ట్3 తీసారు సో అట్లా వచ్చింది నిజంగా అంటే ఆ సాంగ్ చూసినప్పుడు కొద్దీ అంటే ఉన్న ఒక 5 మినిట్స్లోనే ఒక సినిమా మొత్తం కనిపించేస్తుంది దాంట్లో అన్ని ఎలివేషన్స్ కనిపిస్తుంది అంటే ఒక రైతు గోస ఒక భార్య భర్తల గోస ఎట్లా ఉంటే పల్లెటూరులో వాళ్ళు ఎట్లా కష్టపడుతుంది ఏం కదా అనిపిస్తుంది అండ్ ఫస్ట్ అట్లనే కాన్సెప్ట్ వరకు వచ్చిందండి ఆ టైప్లోనే పరశురామ్ అన్నే ఇక మొత్తం డైరెక్షన్ మొత్తం ఆయన్నే ఇక సో ఇంకోటి ఇప్పుడు దాంట్లో చేసిన అమ్మాయి లాసయ్య సో ఎట్లా వచ్చింది అసలు ఆమె ఇండస్ట్రీకి తీసుకొచ్చారు నాకంత ఐడియా లేదు యాక్చువల్లీ అంటే తనతో మాట్లాడతాము అంత నేను ఎప్పుడు పర్సనల్గా డిస్కస్ చేయలేదు నువ్వు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చావు ఎలా ఇండస్ట్రీకి వచ్చావు అనేది ఎప్పుడు డిస్కస్ చేయలేదు యా అంటే మీ సంగతి నుంచి ఇంకా చాలా గుర్తింపు వచ్చింది అంటే మీరు చేసిన మా పేరుకి చాలా ఇంకొంతమంది కామెంట్స్ ఏమని పెడతారంటే మీరు ఇద్దరు పెళ్ళి చేసుకోండి మీ పేరు బాగుంది మీరు రియల్ లైఫ్లో కూడా భార్యాభర్తలుగా ఉండాలని కొన్ని కామెంట్స్ వచ్చాయి అనమాట అవి అయితే అసలు ఘోరం అసలు అంటే దిగి పేరు మీరు ఇద్దరు అసలు చూస్తున్నా చెల్లె అని పిలుస్తాను నేను ఆమెని సో గాయ్స్ అసలు మాకు అలాంటివి ఏం లేదు నా చెల్లే లాస్య సో అట్లేం లేవు అయినా అఫ్ కోర్స్ మీరు అందరితో అందరూ చెల్లెనా పిలుస్తారు నాకు తెలుసు మీ గురించి మొత్తం సో ఇంకోటి అన్న అండ్ అది నిండి పుణ్యమేళ సాంగ్ అది కూడా ఫుల్ వైరల్ అయిపోయింది సో ఆ ట్యూన్ అయినా కావచ్చు అండ్ మ్యూజిక్ అయినా మన సుమన్ సింగింగ్ సో మస్తు అనిపించింది నాకు సో ఆ సాంగ్ బాగా అనిపించింది బాగా వచ్చింది సో దాని గురించి రెండు మొత్తం నిండు పుణ్యమేళ సాంగ్ గురించి నిండు పుణ్యమేళ అసలు అన్ఎక్స్పెక్టెడ్ నైట్కి సాంగ్ పంపించారు రేపు షూట్ అన్నాడు అన్న ఇంకా అన్న కొంచెం క్లోజ్ అనమాట సుమన్ అన్న సో ఇంకా కాదనకుండా ఏమంటారు వెంటనే వెళ్ళేసి ఇంకా షూట్ చేసినాం ఇక కాస్ట్యూమ్స్ కూడా తీసుకెళ్లేదు కాస్ట్యూమ్స్ అన్నీ కూడా అన్న వేసుకున్నా యాక్చువల్లీ ఆ రోజు అన్నే సెట్ చేసిండు కాస్ట్యూమ్స్ సో సాంగ్ అయితే అసలు ఇట్లా కట్టే తెచ్చే కొట్టే అన్నట్టు అయిపోయింది అసలు షూట్ చేసిన ఫీలింగ్ కూడా లేకుండే
చాలా బాగా అయింది షూట్ అయితే. ఆ రోజు వన్ డేలోనే చేసాం షూట్ అండ్ ఇప్పుడు అది ఒక 30 మిలియన్ వ్యూస్ ఉంది. సో థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మస్తు వచ్చింది పాట. అండ్ ఇంకోటి నాకు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు సో పెళ్లి గురించి అని చెప్పేసరికి నేను మర్చిపోయినా, మళ్ళీ టక్కున హైక్ వచ్చింది. సో చాలా మందికి అన్న పెళ్ళి ఎప్పుడు, కార్తీక్ అన్న పెళ్ళి ఎప్పుడు, ఏం కథ. సో డాన్స్ అయితే బాగానే చేస్తుంది కానీ పెళ్ళి ఉండాలి కదా, ఖచ్చితంగా భార్య కూడా ఉండాలి కదా, చూడాలని కోరిక చాలా మందికి ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి మీ పెళ్ళి ఎప్పుడు నేను ఎప్పుడైనా నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా సో ఆడియన్స్లో ఉంటాను కాబట్టి చూస్తారు కాబట్టి వాళ్ళు అనుకున్నదాము నేను నేను ఎన్ని అడుగుతాను అంతే ఎవరైనా సరే. అంటే మీరని కదా ఎవరైనా ఇంటర్వ్యూ చేసినా వాళ్ళు నేనే అడగను, నా సొంతంగా ఏది రాదు. సో అట్లా మీ పెళ్ళి ఎప్పుడు, లవ్ మ్యారేజా, రంజి మ్యారేజా, ఎప్పుడు వస్తుంది, ఏం కథ? పెళ్ళి అది అంటారు కదా, పెళ్ళి వచ్చిన కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన వచ్చిన కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఇది ఆగదంటారు కదా, ఇక ఫ్లోలో అయిపోతుంది అంతే. నేనైతే చెప్పలేదు. అంటే ఇందాక నాకు మమ్మీ హింట్ ఇచ్చింది అన్నట్టు. ఏమని అంటే ఇంకా టూరిస్ట్ తర్వాత చేస్తాం కార్తీక్ అన్న పెళ్ళి అని చెప్పేసి. మేబీ అయితే కావచ్చు ఏమో, చెప్పలేము కదా. అంటే లవ్ మ్యారేజా రంజన్ మ్యారేజ్ డిపెండ్స్, చెప్పలేము. 1 ఇయర్లో లవ్ కూడా అవ్వచ్చు. లవ్ కూడా అవ్వచ్చు అంటే హింట్ అన్నట్టు, ఒక చిన్న హింట్ అన్నట్టు. లవ్ కూడా అవ్వచ్చు అంటే మేబీ లేదు, లవ్ అయితే లేదు. చేసుకుంటే మ్యాక్స్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. అంటే లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్టు, అంతేగాని. వేసుకోండి, మీరు వేసుకోండి, బాగా వేసుకోండి, గట్టి వేసుకుంటున్నారు. ఇంకోటి అన్న సో ఫైనల్గా అండ్ అంటే మీకు మంచి అమ్మదారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంటే, ఇంతమంది కర్మశీలిని మనసు మీద నాలాగనే నాకు కర్మశీలిని మనసు అన్నట్టు. సో మీకు అలాంటి అమ్మదారుగా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ఇంకోటి అన్న ఇప్పుడు రీసెంట్గా జాను అక్క అంటే ఇక్కడికే వెళ్ళినారు. సో ఒక పోస్ట్ అయితే పెట్టినారు కానీ అంటే కరెక్ట్ క్లారిటీ లేదు, ఎడిగిపోతారు ఇంకా చెప్పేసి. అసలు ఇక్కడికి వెళ్ళారు జాను అక్క? అది నిజంగా ప్రతి ఒక్కరికి ఇన్స్టాలో యూట్యూబ్లో అసలు జాను ఎట్టెళ్ళింది అంటారు. జానకి ఎట్టెళ్ళిందంటే అండమాన్కి వెళ్ళింది. అండమాన్లో సంక్రాంతి సంబరాలు మన తెలుగు వాళ్ళు చేస్తుంటే ఒక చీఫ్ గెస్ట్గా వెళ్ళింది అనమాట, గెస్ట్గా వెళ్ళింది అక్క. సో వెళ్ళి వచ్చేసింది కూడా, వచ్చేసింది అంటే అప్డేట్ నేను చూడలేదు ఇంకా. ఓకే, మళ్ళీ ఎప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్లో సాంగ్ వస్తుంది? సాంగ్ ఉంది అక్క ఛానల్లోనే ఉంది. అండ్ మా కాంబినేషన్లో ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన 2 సాంగ్స్ ఉన్నాయి జానకి, అవి సో యా తొందరలో వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ సాంగ్స్ ఇంకేమో జానకితో కాకుండా ఇంకా ఉన్నాయి మంచి. ఇప్పుడు నిండు పున్నం వేళ పార్ట్ 2 ఉంది. ఇప్పుడు పంచవన రీసెంట్గా బాగా పోతుంది పంచవన సాంగ్, సో అది కూడా పార్ట్ 2 ఉంది. సో ఇంకా పార్ట్ 2స్ ఉన్నాయి, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇంకోటి అన్న ఈ మధ్యలో సిట్కు చిట్కు పాట ట్రెండింగ్ అవుతుంది, సిట్కు చిట్కు అనేది. సో ఆ సాంగ్ మంచిగా వచ్చింది అది కూడా. సో ఎట్లా అనిపిస్తుంది ఆ పాట, రీల్స్లో బాగా వైరల్ అయిపోతుంది ఇంకా? అవును, అది ఇన్స్టాలో బాగా వైరల్ అవుతుంది. సో అందరికీ చెప్తున్నా, మీరు ఇన్స్టాలో అంత మంచి మంచి స్టెప్పులు చేస్తున్నారు, చాలా బాగున్నాయి, చేయండి ఇంకా. బట్ అలాగే యూట్యూబ్ కూడా వెళ్ళి చూడండి, అది ఇన్స్టాలో బాగా వైరల్ అవుతుంది కానీ యూట్యూబ్లో చాలా వ్యూస్ రేటింగ్ అనేది చాలా పడిపోతుంది. సో ప్లీజ్ ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి చిట్కు సిట్కు అనే సాంగ్ని చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నలుగురు ఇద్దరు కాంబినేషన్లో చేసాము, లైక్ ఒక 2 పేర్స్ జంటలో చేసాము. సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది, మీకు నచ్చుతుంది చూడండి, వెళ్ళి ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి సర్చ్ చేసి చూడండి. సో దాంట్లో మీరు మీ కాంబినేషన్ మాధురి నాకు చేసింది కన్నా, సో తనతో తనకుంటుంది మాటలు ఎట్లా కొత్త కనిపించింది చాలా మందికి? యాక్చువల్లీ మాధురి చాలా మంచి డాన్సర్ అనమాట. ఐ మీన్ కొంచెం పర్సనాలిటీ కొంచెం తను బిల్డ్ చేసుకుంటే అమేజింగ్. ఇంకా అందరు అంటారు జూనియర్ జాన్లీరి అంటారు తనని. సో చాలా మంచి పిల్ల, మంచి మనస్తత్వం, ఇంత చిన్న ఏజ్లో చాలా మెచ్యూరిటీగా డాన్స్ మీద కాన్సన్ట్రేట్ పెట్టి ఒక గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇంత తక్కువ ఏజ్లో ఆ పిల్లకి అమ్మాయికి డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక గోల్ క్రియేట్ చేసుకుంది తనకంటూ. అవును, సో చాలా మంచి అనిపిస్తుంది, మంచి పిల్ల. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఇంత టైం కేటాయించినందుకు. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అన్న, అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ న్యూ సాంగ్స్. అండ్ అందరికి ఒక విషయం చెప్పాలి, యాక్చువల్లీ నాకు ఇవాళ షూట్ ఉంది, షూట్ ఉందని చెప్పేసి అన్న నేను 5 కన్నా 4 కన్నా వస్తాను, 5కి రమ్మంటే రా అంటే 6కి రమ్మంటే డాట్ పిన్ పాయింట్ మీద 6:00 ఎర్లీ మార్నింగ్ 6:00 అంటే అన్న లొకేషన్ నుంచి ఇక్కడ రావడానికి లేదా 1 అవర్ పడుతుంది. చలికి ఈ చలికాలం ఎట్లుంటుంది, చలి వణికిస్తుంది అందరికీ. ఇంత చలిలో కెమెరామ్యాన్ వేసుకొని బ్యాగ్ వేసుకొని అన్ని పట్టుకొని కష్టపడి విత్ అంత దూరం నుంచి ఇక్కడికి 0.6 కాకముందుకి 5:55 ఇక్కడ ఉన్న టైంకి ఉన్నాడు అన్న. నీ వర్క్కి నీ డెడికేషన్కి థ్యాంక్ యూ సో మచ్ అని కాకుంటే అది ఎందుకు నా గురించి ఎంత అవసరం లేదు. నిజంగా టైమింగ్ అనేది పర్ఫెక్ట్, పోయినసారి కూడా టైమింగ్కి వచ్చిండు, ఈసారి కూడా టైమింగ్కి వచ్చిండు. అండ్ యా, డెడికేషన్ అనేది అందరికీ ఇంపార్టెంట్. సో మీరు మీ వర్క్ పైన డెడికేషన్ చేస్తే, మీరు టైంని ఫాలో అయితే మాత్రం డెఫినెట్లీ అదర్స్ టైం మీరు ఎక్స్పెక్ట్ చేయండి, అండ్ డెఫినెట్లీ మీ టైం కూడా
అందరు రెస్పాండ్ అవుతారు. సో డెడికేషన్ అనేది ఉండాలి, అది అన్నలో ఉంది డెఫినెట్లీ. అన్న ఒక రీచ్ లో ఉంటాడు ఒక రోజు, నేను చూస్తా. థ్యాంక్ యూ అన్న, అంటే మీ ఆల్రెడీ ఉన్నావు సపోర్ట్ వల్ల, ఇంకా పైకి చూడాలనుకుంటున్నా. మీ సపోర్ట్ వల్ల అయితే ఖచ్చితంగా కోరుకుంటా. అండ్ అంటే మన వర్క్ మనకి ఇంపార్టెంట్, తర్వాత పని తర్వాత చేసుకోవచ్చు. మన ప్రొఫెషన్ ఇది కాబట్టి, సో దాని టైం ఇవ్వకపోతే మనం వేస్ట్ అని నా ఫీలింగ్ అన్నట్టు. అందుకని టైం పాటేసి దేనికైనా సరే. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా గురించి అరే కట్ చేసేసి రేటింగ్లో, ఓకేనా? సో యా థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గుడ్ లక్. సో గ్యాస్ ఇది వాళ్ళ చిన్న బయట విత్ కార్తిక్ అన్న. అండ్ సాంగ్ అన్న సాంగ్ చూడండి, ఇంకా బాగా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి సాంగ్ మన ముందుకు వస్తాడు. సో అందరూ అన్నకి అన్న ఆంధ్రప్రదేశ్ చెప్పండి, ఇంకా సపోర్ట్ పెట్టుకున్నాను మీద, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్ వి ట్వంటీ టీవీ. యా థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.